నన్ను రక్షించరాదు. ఆ మాయలాడి మన సొమ్ము దోచేసుకుంది. నేను చెప్తూనే ఉన్నాను, అరుణాబాయి బతికే ఉంది, మన మీద పగ తీర్చుకోవడానికి తిరుగుతోందని. నువ్వే వినిపించుకోలేదు. ఇప్పుడు చూడు, మనకి చిప్పలు చెతికించే కార్యక్రమం ప్రారంభించింది. పాపరా ఏడుపు దుష్ట మూదనష్టపు దరిద్ర గుట్టు దామోదర, ఎలా నీచ గుంట కీచ పంట, నీ బతుకి పులుస్తా బెట్ట, నాతో నాటకములాడెదవురా. నాటకములు నాట్యములు నేను ఆటం లేదు రాదు, అది ఆడిస్తోంది. నోరుమై నీచ కృచ్చ కొండ మృచ్చ, ఎరా అరుణ బ్రతికే ఉందని కట్టు కథ కల్పించి, నీవు గుండె నొప్పితో అసత్యములాడి నన్ను నమ్మించి, మాయా మర్కటల్లా ఇక్కడ మకాం పెట్టి, సొమ్ములు నువ్వు కాజేసి ఎత్తులు వేసేదవురా, జిత్తుల మారి నీ బ్రతుకి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. ఫుల్ స్టాప్ కాదు, ఈ పూట కామాబెట్టి నేను చెప్పేది విను. ఏమిటి వినేది? ఆ అరుణాభాయ్ బ్రతికే ఉందని నువ్వు చెప్పబోయే హరికథే కదా. ఒకవేళ అది బ్రతికి ఉన్నను నీకే ఎందుకు ఫోను చేయను? ప్రథమ శత్రువునైనా నాకు ఎలా ఫోను చేయదు? అది ఎలా ఫోను చేయదని నీవు గోల చేసినతో నేనేమి చేయదును, అది దాని లీల. లీల అని నన్ను లాలిపాడి జోల కొట్టకు. దుష్ట ముదనష్టపు నీచ నికృష్ట ఎక్కడ దాచితి వాడ. అంకుల్ అంకుల్, మా డాడీని వదిలేండి, ఆ డబ్బు మేము తీసాం. ఓరి పిచ్చి బచ్చా, నువ్వు తీసివా? లేదు డాడీ, మీ ఇద్దరు కలిసి తీసాం. ఓరి ధూర్తపుత్ర, నువ్వు కూడా ఈ దొంగలతో కలిసి నన్ను దోత చూచదవా, పెట్టేస్తాను మీ పెత్తుకి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. అబ్బా ఫుల్ స్టాప్ తర్వాత పెడదు కానీ రాజు, ముందు క్వశ్చన్ మార్క్ పెట్టి ఆ డబ్బులు ఎక్కడ దాచో అడగవయ్యా. మా క్లబ్ లో పిల్ల తగిలింది, దాని దగ్గర 20 లక్షల రూపాయలు ఖరీదు చేసే గంజాయి కొకేన్ ఉంది. ఆ 20 లక్షల రూపాయలు సరుకుని 40 లక్షల రూపాయలు కమ్మడం మేము కల్లారా చూసాం. దాంతో సరుక్కుంటే మనకు కూడా లాభం వస్తుందని ఆ డబ్బంతా. దానికి ఇచ్చేసారా? లేదంకు, సరుక్కున్నాం. ఏమి సరుకు అది, ఎక్కడుంది? ఆ సరుకంతా ఫేక్, మోసం. ఓరి వెర్రి మొర్రి శుద్ధ దద్దమ్మలారా, మీ ఇద్దరు బతుకి కలిపి ఒకే పెద్ద ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. ఫుల్ స్టాప్ మాటలా ఉంచురాజు, ఇదంతా అరుణాబాయ్ చేస్తుందని ఇప్పటికైనా నీకు అర్థమైందా? అది బతికే ఉంది. కోటిగా కోటిగా అరుణాబాయ్ బ్రతికే ఉందంటున్నాడు, ఏమిటి జవాబు? అయ్యగారు, నా చేతులతో నేను చంపిన మనిషి బతకడం అసంభవం. దామోదర నిక్కముగా, అది అరుణాబాయ్ కాదు, మరెవ్వరూ అయ్యి ఉండును. ఎవరై ఉంటారు? 15 సంవత్సరాల తర్వాత పని కట్టుకుని మన మీద పగ తీర్చుకునే అవసరం ఎవరికి ఉంటుంది? అప్పటి విషయాలు ఎవరికి తెలుసుంటాయి? ఇన్నేళ్ల పిదప కూడా పగబట్టవలసిన అవసరం ఒక వ్యక్తికే ఉన్నది, ఒకే ఒక వ్యక్తికి ఉన్నది, వాడెవడో ఇప్పుడు తెలుసుకోవాలి. దామోదర, నిన్ను భయపెట్టి బెదిరించే మనుషుల వెనక కక్షగట్టిన ఆ సత్యమూర్తి ఉన్నాడేమో అనుకున్నాను. వాడు జైలు నుంచి విడుదలైన 2 రోజులకే చనిపోయాడట. అవును, ఆ సత్యమూర్తి చిన్న జమీందారి దారుణంగా చంపి యావజ్జీవ శిక్ష పడి జైలుకు వచ్చాడు. విడుదలయ్యాక ఆయన మరణించినట్టు మీకు ఎప్పుడు తెలిసింది? 1 వారానికి అనుకుంటాను. అప్పటికే ఆరోగ్యం పాడైన అతను చనిపోవటంలో ఆశ్చర్యం లేదు. కానీ ఏమిటి సార్? అతని శవం గానాబజానా జరిగే వీధిలో అరుణాబాయ్ అని ఆమె ఇంటి దగ్గర దొరకటం ఆశ్చర్యంగా అనిపించింది. అతన్ని గురించి నీ వివరాలు అడుగుతున్నావు. నువ్వెవరు బాబు? ఆ సత్యమూర్తి కొడుకుని. రండి, దీపాలెట్టి ఏలైంది, దొరగారు ఇంకా రాలేదేటా అని చూస్తున్నాం. మీలా దూరం మా ఇంటికి రావడం మా అదృష్టం బాబు. నా తబలా సప్పుడు, మా చక్కని సుక్కల గజ్జల సప్పుడు మిమ్మల్ని కుసి చేసి సంతోషంతో స్వర్గలోకానికి తీసుకెళ్లిపోతాయి. నిలబడి ఉన్నారండి బాబు, కూకోండి బాబు. మందెం అయినా తెప్పించాలా? సిగ్గుపడకండి, కురవని పంపించి తెప్పిస్తాను. ఇంతకీ మీకు సీతాలు కావాలా, బుజ్జి కావాలా, చిట్టి కావాలా, బేబీ కావాలా, అందరూ ఆడతారు పాడతారు. నేను ఆటపాటల కోసం రాలేదు, అరుణాబాయిని కలుసుకోవడానికి వచ్చాను. అరుణాబాయి కోసం వచ్చారా? అరుణాబాయి మీకోసమే ఎదురు చూస్తుంది. నేను పిలుస్తాను, ఆగండి, వచ్చేస్తుంది. దామ్మా దాదిని తిన్నా, దాదిని తిన్నా, దాదిని తిన్నాడు బాబు. మీకేం కావాలో నేను ఇస్తాగా. నేను అరుణాబాయితో మాట్లాడడానికి వచ్చాను, ఆమె ఎక్కడుంది? ఎవరికి తెలుసయ్యా, మా అంటలో బడి కాలిపోయింది. ఎవరది? నేను బాబు గారు పనిపిల్లని, తమరు పాలెట్టుకొచ్చాను. పనిపిల్లవా? పాలక్కడ పెట్టి. చిన్న పిల్లలాగున్నావు, నిన్ను ఎప్పుడు ఇంట్లో చూడలేదు. నీ పేరేంటే? సుందరి బాబు గారు. మా వాళ్ళందరూ నన్ను ముద్దుగా సుందూ అని పిలుస్తారు. పేరు సుందరేనా?
మొహం కూడా సుందరంగా ఉంటుందా? కాస్త అత్తవే, అదే ముసుగు. బాబు గారు అన్ని చిలిపి మాటలు. నా మాటలే కాదే, చాతలు కూడా చిలిపిగా ఉంటాయి. కాస్త మొహం చూపించవే, 100 రూపాయలు ఇస్తాను. ఊరుకోండి బాబు గారు, ఎవరైనా వస్తారు. అదే నీ భయం, దాన్నే ఉండే తలుపులు బిగించి పారేస్తాను. తం తుమ్ ఎక్ కమరే మే బంధో లా 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 లా. సుందు నీ ఫేస్ చూపిస్తే పిచ్చెక్కిపోతుందేమో చూస్తాను. ముందు పాలు తీసుకోండి బాబు గారు, వేడి వేడిగా ఉన్నాయి. సుందు పాల మాట ఏమో కానీ నీ ఫిగర్ చూస్తూ ఉంటే బాదం కీర్ తాగినట్టుందే. సుందు ఈ పూట నీ పొందు నాకు విందు. ముసుగు తీవే, ఉండు, నేనే తీయేస్తాను. నేనేరా దామోద్ర, నా బ్రతుకులో విషం చిమ్మి నన్ను సొమ్ము కమ్ముడిపోయి ఆటగత్యం చేశావు. అందుకే ఇప్పుడు నేను ఒక రకమైన కొత్త ఆట మొదలు పెట్టాను. ఈ ఆటలో నా పాట ఉండదు, నీ పాటలు ఉంటాయి. నువ్వు తాగిన పాలల్లో నేను విషం కలిపాను. అవును, నువ్వు నా ప్రేమను అంతం చేశావు, నా భర్తను అంతం చేశావు, నా బ్రతుకును అంతం చేశావు. కానీ నేను మళ్ళీ మీకోసం పుట్టుకొచ్చాను రా. ఇక కాసేపట్లో నీ అంతాన్ని నేను కళ్ళారా చూస్తాను. బయటికి పరిగెత్తేలోగా గుండాగి చేస్తావు, కానీ నేను నిన్ను కాపాడగలను. నన్ను తప్పకు ప్లీజ్, నన్ను కాపాడు ప్లీజ్. ఇదిగో ఈ సీసాలో ఉన్న మందు, ఆ విషానికి విరుగుడు. ఇది నేను నీకిస్తే నువ్వు బ్రతుకుతావు. ఆ మందు నాకి ప్లీజ్, ఆ మందు నాకి ప్లీజ్. ఒరే పిచ్చివాడా, నీలా దుర్మార్గంగా ప్రాణాలు తీసే పద్ధతి కాదురా నాది. అందుకే విషం కలిపానని అబద్ధం చెప్పానే తప్ప నిజానికి ఆ పాలల్లో విషం కలపలేదు. అలా ఉన్నావేం బాబు, ఏం జరిగింది? మా చిన్నతనంలోనే నాన్నగారు చనిపోయారని నీకెవరు చెప్పారమ్మా? నాగరాజ్ దగ్గరుండే దామోదరం బాబు. చిన్న జమీందారును మీ నాన్నగారి హత్య చేశారన్న కోపంతో రైతులంతా కలిసి కొట్టి ప్రాణం తీశారని చెప్పాడు. అబద్ధం అమ్మా, అది అబద్ధం. నాన్నగారు చేయని నేరానికి 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి తను నిర్దోషులైన నిజాన్ని కనీసం మన దగ్గరైనా చెప్పుకుందామని విడుదలైన తర్వాత మన కోసం వెతికి మనం ఎక్కడున్నామో తెలియక చివరికి అరుణాబాయ్ అనే డాన్సర్ ఇంట్లో ఈ మధ్యనే మరణించారట. అవునమ్మా, ఈ నిజం నాకు ఇప్పుడే తెలిసింది. ఆ అరుణాబాయికి నాన్నగారికి ఏమిటమ్మా సంబంధం? మగవాళ్ళంతన అందంతోనూ ఆటపాటలతోనూ వల్లో వేసుకుని ఎన్నో కుటుంబాలు కూల్చిన నేచురాలు బాబు అరుణాబాయ్. మీ నాన్నగారిని మనకు కాకుండా చేసి మన పచ్చటి సంసారంలో చిచ్చుపెట్టిన మాయలాడిరా అరుణాబాయ్, మాయలాడి. అరుణాబాయ్! ఏమిటా పిలుపు? ఈ పిలుపు నేను కాదు అరుణాబాయ్, ఈ మువ్వలు పిలుస్తున్నాయి. నోట్ల కోసం ఆటలాడే నీతి లేని అడవి కొంపకు నిప్పు పెట్టి తప్పించుకున్నంత మాత్రాన మర్యాదస్తురాలిగా మారలేదనే మాట ఈ మువ్వలు సవడి చేస్తూ చెప్తున్నాయి అరుణాబాయ్. నీకెలా తెలిసింది? ఎవరు చెప్పారు? నేను ఆపో, ఇప్పుడు ప్రశ్నలు అడిగేది నేను, నువ్వు కాదు అరుణాబాయ్. ఇంతకాలం రూపాయల శబ్దంతో నన్ను నువ్వు ఆడించావు, ఇప్పుడు ఈ మొబైల్ శబ్దంతో నేను నిన్ను ఆడించడానికి వచ్చాను. చెప్పు, మా నాన్నగారికి నీకు ఉన్న సంబంధం ఏమిటి? నీ భర్తను చంపి జైలుకు వెళ్లిన ఆయన బయటకు రాగానే నిన్నే ఎందుకు కలుసుకున్నారు? చెప్పు, చెప్పరు నా బాయ్. కళకళలాడుతూ ఉన్న మా కుటుంబంలో కల్లోలను ఎందుకు రగిల్చావు? తోటి ఆడదానికి భర్త బ్రతికుండగానే నుదుటిన బొట్టు చెరిపి దిగవానే ముద్ర ఎందుకు వేయించావు? అన్నెం పుణ్యం తెలియని ఇద్దరు పసిబిడ్డలతో నా తల్లి ఇన్నేళ్లు కన్నీళ్లతో బ్రతికేలా ఎందుకు చేశావు?
ఊరు పేరు మార్చుకుని నన్నే ఎందుకు పట్టుకున్నావు? వీటన్నిటి వెనకాల ఏదో కుట్ర ఉంది, అదేమిటో చెప్పు. అబద్ధం. నువ్వు విన్నది, నీకు తెలిసింది, నువ్వు మాట్లాడుతున్నది అంత అబద్ధం అని నన్ను నమ్మించడానికి చూడకు. ఇంత విశాల ప్రపంచంలో నువ్వు వల్ల వేసుకోవడానికి, నువ్వు కామం తీర్చుకోవడానికి నా కన్నతండ్రే కావాల్సి వచ్చాడా నీకు? నువ్వు నిందించేది నన్ను కాదా? నీతికి రూపమైన నీ తండ్రిని, నాకు ఆయనకి సంబంధం అంటకట్టే నీకెలా తెలుస్తుంది? ఆయన నన్ను తోబుట్టులా చూసుకునేవారని ఆవేశంలో నువ్వు అన్న మాటలు విని బాధపడేది నేనే కాదు విజయ్, పైలోకంలో ఉన్న నీ తండ్రి ఆత్మ కూడా ఘోషిస్తుంది. గడిపో. అబద్ధమనే చీకట్లో నిలుచున్న నీకు నీతేదో నిజమేదో కూడా ఇప్పుడు తెలీదు. ఏదో ఒక రోజున అసలు విషయం తెలుసుకుంటా, అప్పుడు నీ కళ్ళల్లో నీళ్లు, కుండల్లో పశ్చాత్తాపం మిగులుతుంది. మాలినీదేవ్ గారు, జైల్లో నేను తెలుసుకున్న వాటిని బట్టి, మీ ఊళ్ళో నేను విన్న విషయాలను బట్టి, నా తల్లి నాకు చెప్పిన మాటలను బట్టి, నేను ఊహించింది అబద్ధమైతే నన్ను మన్నించండి. కానీ నిజమేమిటో, మీకు మా కుటుంబానికి ఏం జరిగిందో దయచేసి చెప్పండి ప్లీజ్. విజయ్, అన్యాయం మోసం కుట్రల హత్యలతో కూడుకున్న ఈ కథ ఒకప్పుడు అందమైన ప్రేమ కథగా మొదలైంది. అప్పుడు పసిపిల్లగా ఉన్న నా కళ్ళకు ఈ లోకం అంతా ప్రేమే కనిపించేది. ఆ ప్రేమకు రూపం చిన్నబాబుగా పిలువబడే జమీందార్ కృష్ణరాజు వర్మ.